ముచ్చటగా మూడు ప్రశ్నలు, రమణుల సమాధానాలు. జ్ఞానిని గుర్తించడం ఎలా? జ్ఞానిని జ్ఞాని మాత్రమే గుర్తించగలడు. ఎవరి సన్నిధిలో అయితే తిరుగుబోతైన మనసు శాంతిని పొందుతుందో వానిని జ్ఞానిగా తలచవచ్చు. ధ్యానమంటే ఏమిటి? ధ్యానమంటే ఒక యుద్ధమని చెప్పాలి. నీవు ధ్యానమని మొదలు పెట్టగానే ఇతర తలంపులన్నీ ఒక్కుమ్మడిగా నిన్ను ముట్టడిస్తాయి. అయితే నీ సత్సంకల్పం క్రమంగా నిలబడి వాటన్నింటినీ పారద్రోలుతుంది. అహానికి అహంకారానికి గల తేడా తెలపండి. నేను నేను అనేదే ఆత్మ. నేను అది, నేను ఇది అని పలికేది అహంభావం. ఇది అది కాకుండా నేనుగా ఉండటమే అసలైన జ్ఞానం.